సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఒక రకంగా సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భవిష్యత్తులో చెప్పుకుంటారేమో, ఇంకా చెప్పుకుంటా పోతారేమో అన్నట్టుగానే ఉన్నాయి మీ ప్రభుత్వం విడుదల చేస్తున్న పథకాలు. అయితే ముందు పథకం గురించి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత సాధ్యాసాధ్యాల మీద మాట్లాడదాం. అసలు ఏంటి అగ్రవర్ణ పేదలకు, పేదల మహిళలకు ప్రధానంగా 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకు ఈ పథకం ఏంటి, ఆ పథకం డీటెయిల్స్ ఏంటి, ఎవరు అర్హులు, ఎవరిని అనర్హులుగా గుర్తిస్తారు? సార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ నేస్తం అని చెప్పి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఆల్రెడీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత కాపులకు సంబంధించి కాపు నేస్తం, ఏదైతే కాపుల్లో కూడా 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి పథకం. దాంట్లో గైడ్ లైన్స్ లో మీకు ఇప్పుడు దీంట్లో ఏదైతే 18,550 రూపాయలు చొప్పున 75,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో. కాపులకు సంబంధించి కూడా 15,000 చొప్పున 15,000 × 5 సంవత్సరాలు 75,000 ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఓసీలకు సంబంధించి, అంటే ఓసీల్లో ఉన్నటువంటి కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ ఏదైతే ఈ కులాలు ఉన్నాయో ఓసీలకు సంబంధించి, దాంట్లో వెనకబడిన వాళ్ళకి, అంటే వెనకబడినటువంటి ఓసీ కులాలలో, అంటే మనం ఓసీలను ఎక్కువ అగ్రవర్ణాలుగా భావిస్తూ ఉంటాం, కానీ ఏంటంటే అక్కడ అగ్రవర్ణాలు అని అనకూడదు, యాక్చువల్ ఓసీలకు సంబంధించి అనుకోండి. ఓసీలకు సంబంధించి వెనకబడిన వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్ లేదు, అంటే మళ్ళీ దాంట్లో కాపులకు కూడా రిజర్వేషన్ లేదు, అయితే కాపులకు సపరేట్ గా కాబట్టి ఇక్కడ రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ ఏదైతే క్షత్రియ ఇవన్నీ కమ్యూనిటీలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఇది కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు, అప్పుడే ఆల్రెడీ మేము 2 సంవత్సరాలు ఆల్రెడీ వచ్చింది కదా, 15,000 రూపాయలు చెప్పుడు 3 సంవత్సరాలు 3 15,000 అంటే 45,000 రూపాయలు వాళ్ళకి చేయూతను ఇచ్చేటటువంటి కార్యక్రమం. దీంట్లో యాజ్ ఇట్ ఈస్ గా మనం రేషన్ కార్డు దారులు ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉండాలి, దానికి మనం ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి ఏదైతే స్కీములు ఇంప్లిమెంట్ అవుతున్నాయి రేషన్ ఇచ్చే వాళ్ళకి, ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించి లింక్ అప్ అనుకోండి. ఆల్మోస్ట్ మీకు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ అర్హులు కింద వస్తారు, ఎందుకంటే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు, వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ ఏ క్రైటీరియా ఉందో, ఈ చేయూత పథకం కింద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎలా ఇస్తా ఉన్నారో కాపులకు సంబంధించి కూడా సేమ్ యాజ్ ఇట్ గా వాళ్ళకి చేయూతని ఇచ్చేటటువంటి కార్యక్రమం. అంటే ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఈ దేశంలో ఎవరో కూడా ఓసీలకు సంబంధించి చేయూతని ఇచ్చేటటువంటి కార్యక్రమం, లేదంటే ఆదుకునేటటువంటి కార్యక్రమం, సంక్షేమ పథకాలకి పెద్దపీట వేసేటటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓసీల్లో ఉన్నటువంటి పేదలను కూడా గుర్తించేటటువంటి కార్యక్రమం, వాళ్ళకు కూడా మనం అండగా ఉండాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లోనే కాదు, ఓసీల్లో ఉన్నటువంటి కాపుల్లో కూడా ఆల్రెడీ వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కాపు నేస్తం ఎలా పెట్టారో, ఏదైతే ఇంకా ఓసీల్లో ఉన్నటువంటి మిగిలిన కమ్యూనిటీల్లో, అది కమ్మ కావచ్చు, లేదంటే రెడ్డి కావచ్చు, క్షత్రియ కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, వైశ్య కావచ్చు, ఇవన్నీ కమ్యూనిటీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా, అంటే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏదో ఒక విధంగా చేయూతనివ్వాలి, వాళ్ళకు కూడా ఆర్థికంగా ప్రోత్సాహకాన్ని ఇచ్చి ఆ మహిళల చేతికి గానీ ఆ అమౌంట్ ని అందజేసి వాళ్ళకి గానీ మనం తోడ్పాటు చేస్తే వాళ్ళు ఏదో ఒకటి చిన్న చిన్నవి పెట్టుకొని గెట్టనయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది, కొనుగోలు శక్తి వాళ్ళకి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా నిజంగా కూడా ఎప్రిషియేట్ చేయాలి సార్. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు ఏదో మనం ఎలక్షన్స్ కోసం హామీలు ఇచ్చేసాం వదిలేసాం, దాని తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు అని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్నారు. అంటే మనం ఇచ్చిన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత త్వరితగతిన ఇవ్వాలి, ఓ ఇవి కాకుండా మనం ఇంకేం చేయగలిగితే మనం ఇంకా ప్రజలకి మంచి చేయగలుగుతాం, మనకున్నటువంటి టైంలో మనం ఎంత మంచి చేసామనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు కాబట్టి నిజంగా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమనే కాదు సార్, సో దేశం ప్రపంచం కూడా కుదేలైపోయింది. సంవత్సరం పాటు మీకు తెలుసు భయంకరమైన కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.